నూతన వ్యవసాయ విధానం రైతులకు ఉపయోగపడేది రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వంద్వ విధానం అవలంబిస్తున్నాడు రైతు పండించిన పంటకు రైతే ధర నిర్ణయించుకోవడాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యతిరేకిస్తాడా తన పండించిన పంటకు రాష్ట్రంలో గాని జిల్లాలో గాని దేశంలో గాని ఎక్కడ ధరస్తే అక్కడ అమ్ముకోవడాన్ని వ్యతిరేకిస్తాడా రాబోయే రోజుల్లో నష్టం జరగకుండా ఉండడానికి లాభాన్ని ఆర్జించి ముందే ధర నిర్ణయించుకొని ముందస్తు ఒప్పందం పంటకు మాత్రమే ముందస్తు ఒప్పందం కుంచుకోవడాన్ని వ్యతిరేకిస్తాడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇది ముఖ్య స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది అసలు నూతన వ్యవసాయ విధానాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు వ్యతిరేకిస్తాడు ఇంతవరకు కారణం లేదు వ్యతిరేకించడానికి కారణం ఉండాలి కానీ ఇంతవరకు వ్యతిరేకిస్తలేడు ఎందుకు వ్యతిరేకిస్తా సమాధానం చెప్తలేడు ఒక్క కారణం ఏందంటే రైతులందరూ మళ్ళ మోడీ గారి అబ్బాలే మారుతారు భారత జనతా పార్టీ అనుకూలంగా మారుతారని భయపడి కేవలం రైతాంగాన్ని మోసం చేయడానికి మాత్రమే ముఖ్యమంత్రి వ్యతిరేకిస్తా ఇంతవరకు కారణం చెప్తలేడు ఇలా సన్నబోళ్లు వండించాలని అడుగు తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి 40 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ముఖ్యమంత్రి మాటను నమ్మి దాదాపు 30 లక్షల ఎకరాల్లో ఈ విశ్వాసఘాతకుని మాట నమ్మి దగాకోరు మాట నమ్మి నమ్మక ద్రోహి మాట నమ్మి దగుల్బాజీ మాట నమ్మి 30 లక్షల ఎకరాల్లో రైతులు సన్నపొడ్లు పడిస్తే కనీసం ఇప్పటికీ మద్దతు ఇస్తున్నారు కనీసం బోనస్ ఇస్తున్నారు ఇప్పటికి కూడా కొనుగోలు అక్కడక్కడ ప్రారంభించడు అనేక ప్రాంతాల్లో రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు 2,500 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము గతం డిమాండ్ చేస్తే ఇంతవరకు ఇస్తలేడు కానీ సన్నపొడ్ల విషయంలో ప్రజల దృష్టి మళ్ళించాలి అందుకే మన బంద్ ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో మాత్రం దొడ్డొడ్లు పండిస్తాడు అంటే కలెక్టర్ చెప్పినాడు పాపం భూసార పరీక్షలు పెంచినాట మరి కేంద్రం 120 కోట్ల రూపాయల భూసార పరీక్ష కోసం ఇలా కేటాయించింది ఏం చేసాం దాన్ని ఇవనికి ఇచ్చినావు అవి ఎన్ని ఎకరాల్లో ఎన్ని గ్రామాల్లో ఎన్ని జిల్లాల్లో ఎన్ని మండలాల్లో నువ్వు భూసార పరీక్షలు నిర్వహించావు స్పష్టం చేయి నీ ఫామ్ హౌస్ లో మాత్రం కలెక్టర్ వచ్చి భూసార పరీక్షలు నిర్వహిస్తాడు నీ ఫామ్ హౌస్ వస్తే దొడ్డొడ్డు వండించాలని చెప్తాడు కానీ ఇతర జిల్లాల్లో మాత్రం ఇతర ప్రాంతాల్లో మాత్రం భూసార పరీక్షలు నిర్వహించారు సన్నబొట్లో వండించాలి లేకుంటే రైతు బంధు ఆప్తమని చెప్పాడు వార్నింగ్ ఇస్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఆయన ఫామ్ హౌస్ లో పండించిన పంట దానికి ధర ఎవరు నిర్ణయించారో రాష్ట్ర ముఖ్యమంత్రి ఫస్ట్ స్పష్టం చేయాలి ఆయన పండించిన పంటకు ధర ఎవరు నిర్ణయించారు ఆయన పండించిన పంటను ఎక్కడ అమ్మిండు ఎవరికి అమ్మిండు ఆయన మాత్రం పండించిన పంట ఆయనకే ధర నిర్ణయించుకోవాలి ఆయన పండించిన పంట ఎక్కడో కార్పొరేట్ సంస్థలకు అమ్ముకుంటాడు కానీ తెలంగాణ రైతాంగం మాత్రము అదే కొనుగోలు సెంటర్లు ఐకెఫ్ సెంటర్లు వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ రాజకీయ నిరుద్యోగుల కోసం కేటాయించిన ఉద్యోగుల కోసం ఉద్యోగులు ఇచ్చిన సందర్భంలో రైతుల ముంచి కమిషన్ల కక్కుర్తిపడుతున్నటువంటి ఆ సంఘాల సభ్యులు ఆ నాయకులు నిర్ణయించే ధరకు మాత్రమే రైతులు అమ్ముకోవాలి అదే కొనుగోలు కేంద్రంలో అమ్ముకోవాలి అందుకే మూర్ఖత్వ ముఖ్యమంత్రి యొక్క దగాకోరు విధానాలకు వ్యతిరేకంగానే వీళ్ళ మెడలు వచ్చడానికే రైతాంగాన్ని న్యాయం చేయడానికే ఈ నూతన వ్యవసాయ విధానం వచ్చింది దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యతిరేకిస్తున్నాడు కారణం అయితే పలు దేనికి ఇంతవరకు ఏం కారణం చెప్తున్నాడు దాన్ని కానీ వ్యతిరేకిస్తున్నాడు బంద్ విఫలమైంది ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చినా ఇక్కడ రైతులు పాల్గొనరు రైతుల లోపల దీన్ని వ్యతిరేకించే ఆలోచన లేదు అందరు మద్దతు చెప్తున్నారు మొన్ననేమో ముందస్తు ఒప్పంద ప్రకారం అంటే మొత్తం వ్యవసాయ భూమినే రిజిస్టర్ చేసుకుంటారని చెప్పి ఒక భయానక వాతావరణం సృష్టించారు కార్పొరేట్ సంస్థ రావద్దా కార్పొరేట్ సంస్థలు గ్రామాలకు వస్తే నీకు నొప్పేంది నీకు వచ్చే నష్టమైంది గ్రామంలో నిరుద్యోగ యువతకు ఉపాధి రావద్దా రైతులు కోటీశ్వరులు కావద్దా బికారగాలం చేస్తావా నువ్వు అసలు రైతుల గురించి మాట్లాడే అర్హత రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు ఈ 6 సంవత్సరాల్లో
అనేక సందర్భాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించాను నేను. వడగళ్ళ వాన వల్ల అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయినాయి, నీరు మునిగినాయి, పశువులు చచ్చిపోయినాయి, మనుషులు చచ్చిపోయారు, ఇండ్లు కూలినాయి, పిడివడి అనిపోయిన పిల్లలు ఎక్కడైనా ఒక్క కుటుంబాన్ని ఆదుకున్న పాపన వినవను, ఒక్కరికైనా నష్టపరిహారం ఇచ్చినవను. దుర్మార్గుడు రాష్ట్ర ముఖ్యమంత్రి, మానవత్వం లేని మానవ మృగం. ఇలా హైదరాబాద్ ఇస్తున్న పదవులు ఇప్పుడు ఇంకా ఇవ్వాల్సిందే. మరి తెలంగాణ రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో వడగళ్ళ వాన వల్ల అకాల వర్షం వల్ల రైతులకు ఎందుకు ఇస్తలేవు? వరంగల్లో వర్షాలు వచ్చినాయి, ఎందుకు ఇస్తలేవు? మొత్తం వరంగల్ మొత్తం మునిగిపోయింది, ఎందుకు ఇస్తలేవు? ఖమ్మంలో ఇబ్బంది వచ్చింది, ఎందుకు ఇస్తలేవు? మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, నాగార్జునసాగర్, మళ్ళీ పోతారు, కోతలకు వస్తాడు. ఇక మళ్ళీ నో రిజల్ట్స్ అవద్దాలి. ఆ నోడా తాటి పట్టణ అర్థం ఇప్పటికీ అర్థం కాదు. నో రిజల్ట్స్ అవద్దాలి. అన్ని ప్రొసీడింగ్స్ అంటాడు, ఒక్క పైస ఇవ్వడు, 100 కోట్లు, 200 కోట్లు, 1000 కోట్లే. నో రిజల్ట్స్ 1000 కోట్లు, 500 కోట్లే, ఒక్క పైస ఇవ్వడు. దుబ్బాకలో గదేస్తే బుద్ధి చెప్పారు. కాబట్టి ముఖ్యమంత్రి అహంకారంతో అబద్ధాలతో రాష్ట్రాన్ని వెళ్తున్నాడు, ఇంకా ఎలా చూస్తున్నాడు? తెలంగాణ రాష్ట్ర ప్రజల ఉసురు పట్టిన పోదు, రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. పాపం బండిన రోజు బికారి బతికేతే రాష్ట్ర బిచ్చ బతికేతే రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు తెలంగాణ రైతులను బిచ్చగాలం చేస్తున్నావు, నీ బతుకు బిచ్చ బతికేతుంది. పాపం పట్టి రైతుల పాపం పట్టిన రోజు అన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. అందుకే యాగాలు చేస్తున్నాడు, పాప వినాశనానికి యాత్ర యాగలు చేస్తున్నట్టున్నాడు.